నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు. మాది వీ ఫర్నిచర్, మా తెనాలండి. ఒకళ్ళు లైవ్లో అడిగారండి, గ్రిడ్ టెక్నాలజీ పరుపు పెద్దగా ఉపయోగం లేదు కదా, మరి ఆ పరుపు మీరు ఎందుకు అమ్ముతున్నారని అడిగారు. అంటే నేను వివరం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, వీడియో చేసేస్తానులేండి అని చెప్పాను. గ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమి లేదండి, ఇప్పుడు హెచ్ఆర్ ఫోము పిఆర్ ఫోమ్ని గీతలు గీతలుగా డై, ఇప్పుడు ప్లెయిన్గా ఉండే డై బదులు హోల్స్ ఉన్న డైలా తీసుకెళ్తారు ఆ ఫోమ్ని. ఇప్పుడు ఇది హెచ్ఆర్ ఫోమ్ ఉందనుకోండి, ఈ లిక్విడ్ని ఏం చేస్తారు, ప్లెయిన్గా ఉన్న దాంట్లో పస్తే ప్లెయిన్ నున్నగా ఉన్న పరుపు వచ్చింది. అదే హోల్స్ హోల్స్ డై, ఈ హోల్స్ హోల్స్గా ఉన్న డైని కనుక చేస్తే గ్రిడ్ టెక్నాలజీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం గ్రిడ్ అనేది, ఒకళ్ళైనా రౌండ్ పెడతారు, ఒకళ్ళైనా స్క్వేర్ పెడతారు, ఒకళ్ళైనా త్రికోణాకారంలో పెడతారు, ఒకళ్ళు పిరమిడ్ ఆకారంలో పెడతారు, కొంతమంది మొత్తం గీతలే పెడతారు, కొంతమంది నిలువు గీతలు అడ్డగీతలు పెడతారు. ఏది పెట్టినా గ్రిడ్ టెక్నాలజీ. పేరుకి ఏంటంటే ఈ హెచ్ఆర్ ఫోమ్ను ఈ పియూ ఫోమ్ను గ్రిడ్ టెక్నాలజీలో వాడారా కానీ వాళ్ళేమి దాని లోపల మెటీరియల్ నేచురల్ ప్రొడక్ట్ లాటెక్స్ ఏం పోయారు. అసలు ఈ టెక్నాలజీ అంతా వచ్చింది కూడా, గ్రిడ్ టెక్నాలజీ వచ్చింది కూడా లాటెక్స్ నుంచే. లాటెక్స్లో ఎయిర్ సర్క్యులేషన్ వస్తుంది కాబట్టి ఫోమ్ను కూడా ఇదే టైపులో చేద్దాము అని రకరకాలు చేసేసి గ్రిడ్ టెక్నాలజీ అని అమ్ముతున్నారు. ఒకళ్ళు అడిగారు, ఏమని అడిగారు అంటే గ్రిడ్ టెక్నాలజీ వల్ల ఉపయోగం లేదని చెప్తే మరి మీరెందుకు అమ్ముతున్నారని అంటారు. అంటే ఇక్కడ కస్టమర్ ఏది అడిగితే అది అమ్ముతామండి. ఇప్పుడు అది అమ్మకూడని ప్రొడక్ట్ కదా, అమ్మకూడదంటే ఇంకా మా షాపులో ఏ వస్తువు అమ్మడానికి ఏం లేదు. ఇప్పుడు నేను సోఫా మంచం అమ్మాలి, టేకు మంచం లోపల ప్లేవుడ్ వేస్తాడు, లేకపోతే టేకు అని చెప్పి వేపకర్ర వేస్తారు, అమ్మకూడదంటే నేను చెప్పి అమ్ముతా. అయితే వేపకర్ర అండి ఇది, లేకపోతే టేక్ అండి. ఇప్పుడు సోఫా లోపల కుషన్ ఉండిద్ది, కుషన్ లోపల వేప చెక్క వేస్తారండి, లేకపోతే వైట్ వుడ్ సిల్వర్ వుడ్ వేస్తారని చెప్తాను, లోపల టేక్ అయితే ఉండరని చెప్పి అమ్ముతాను. అసలు అమ్మకూడదంటే అటు గురించి అందుకే తప్పదు, ఇంకా ఒక వస్తువు కూడా లేదు అలా అనుకుంటే. అందుకనే చెప్పి అమ్ముతాను నేను. అట్లా గ్రిడ్ టెక్నాలజీ కూడా చెప్పి అమ్ముతున్నా. గ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమి లేదండి, ఇలా వీటిని హోల్స్ లాగా పెడతారు. ఇప్పుడు ఈపీ షీట్ ఉందండి, ఈపీ షీట్ పరుపులు మీరు ఎందుకు అమ్ముతున్నారండి అంటే కంపెనీ వాళ్ళు పరుపు తయారు చేసి ఈపీ షీట్ని, ఈపీ షీట్ అని రాయరు కదా దాని మీద, వాళ్ళు ఏదో పేరు వేస్తారు. నేను కాబట్టి కట్ చేసి నేను మీకు చూపించాను, ఎవరు చూపించరు కట్ చేసి తెలియదు మీకు. చెప్పమ్ముతా ఇది ఈపీ షీట్ పరుపు అని నేను చెప్పమ్ముతా, ఎవరు చెప్పమ్మరు, తేడా అది. ఈపీ షీట్ పరుపు ఎందుకు అమ్ముతున్నారని అంటే ఇంకా చేసేది ఏమి లేదు అక్కడ, అది మంచి చెడు అనేది నేను చెప్తాను, ఎవరు చెప్పరు. మీరు తెలుసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి. నేను అనేది కూడా అదే, గ్రిడ్ టెక్నాలజీ అంటే ఫోమ్నే కట్ చేసి పెట్టారు, దాని విపరీతమైన రేటు పెట్టి అమ్మాల్సిన అవసరం లేదు. దీని మీద ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఆ గీతల వార. మా దాంట్లోనే మా వెబ్సైట్లోనే చెక్ చేసుకోండి, గ్రిడ్ టెక్నాలజీ అంటే సూపర్ సాఫ్ట్ కానీ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, సూపర్ సాఫ్ట్నే కట్టింగ్ చేయించి పెట్టాం. అందుకనే ప్రతి ఒక్కళ్ళు గ్రిడ్ టెక్నాలజీ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన అదే పెద్ద గొప్పదేం కాదండి, అది తెలుసుకుంటారని కోరుకుంటూ మీకు నచ్చిన ఫోమ్ కొనుక్కొని నేను ఉన్నది చెప్తున్నా. కాబట్టి ఇంకా ఫర్దర్గా డౌట్ ఉంటే లైవ్లో 5 to 6 లైవ్లో ఏ డౌట్ ఉన్నా అడగచ్చండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ నమస్కారం.